ంగ్ అంటే నేను ఎట్లా చెప్తాను వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అంటే మీకు అర్థమైంది కదా ఇప్పుడు అబ్బాయి అయితే జలస్తో చేస్తున్నాడని మీకు ఎలా అర్థమైంది అబ్బాయి చెప్పలేదు నేను జలస్తో చేస్తున్నా అని రైట్ సో అంటే ఇప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పమంటారా ఇప్పుడు నాకు చెప్తారా సరే చెప్పండి సో ఫీలింగ్ ఏం చెప్పాలి అంటే ఇంకెంతసేపు సోది పెడతాడో సునిశ్చిత అని చెప్పేసి అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా ఇప్పుడు స్టార్టింగ్ లో ఏం ఏమనుకున్నాను స్టార్టింగ్ లో స్టార్టింగ్ ద ఇంటర్వ్యూ అప్పుడేమనుకున్నాను నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి ఇక అంటే సో అండ్ సో గెస్ట్ వస్తున్నారు అంటే నా గురించి తెలియదు కదా జస్ట్ మీకు సాక్రిఫైస్ స్టార్ సునిశ్చిత అనే తెలుసు అవును సో అంతేగా ఇంకేముంది అక్కడ చెప్పడానికి తెలియదు అంటే ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే మీకు ఎట్లా శాలరీస్ ఇస్తున్నారు కాబట్టి మీ ఛానల్ వాళ్ళు నేను ఆంకరింగ్ చేయాలి తప్పదు అన్నట్టు అట్లా చేస్తున్నారు అందు ఓకే సో స్టార్టింగ్ లో అది అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా ఎంత సోది పెడతారని నాకు అనిపిస్తుంది అదే అనిపిస్తుంది ఓకే సో ఇప్పుడు నా ఫీలింగ్ చెప్పారు కదా ఇప్పుడు దాకా చాలా మంది యాంకర్స్ ని చూసారు కదా చాలా చాలా వేరే వేరే నేను ఏమను ఛానల్ కి ప్రీవియస్ గా 2020 లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను అవును సో అంటే ఇంత ఆ ఇన్నర్ అవును సో ఆమె కూడా సెటైర్ గా చేసింది ఇంటర్వ్యూ ఓకే నేను ఎలా చేశా మరి సెటైర్ గా చేయలేదా మీరు సెటరికల్ గా కాలేదు కాకపోతే కొన్ని క్వశ్చన్స్ క్వశ్చన్ సెటరికల్ గా వేసారు సో నేను మీరు క్వశ్చనింగ్ ఎలా ఆడినా సరే నేను మీరు చెప్పాలనుకుంటే మీరు చెప్తారు నేను అడిగిన దానికి కాదు మీరు చెప్పాలనుకుంటే మీరు చెప్తారు ఇప్పుడు ఏ మీ ప్లేస్ లో వేరే యాంకర్ సుమ గారు ఉన్నా యాంకర్ ఉదయ్ బాన్ ఉన్నా నేను చెప్పాలనుకుంటే చెప్తా ఓకే అడిగిన దానికి మాత్రం చెప్పరు మీరు అంటే మీరు క్వశ్చన్ అదే సునీత్ క్వశ్చనింగ్ డిఫరెంట్ వేస్ లో అడుగుతారు ఆ దానికి ఇచ్చే ఆన్సర్ నాది వన్ వే ఆన్సర్ ఉంటుంది ఓకే అదే యా సో ఎవరు ఎలా అడిగినా కానీ ఏదైతే చెప్పాలనుకుంటున్నారు అది మాత్రమే చెప్తారు అది క్వశ్చన్ కి సంబంధం ఉండని ఉండకపోని అది అనవసరం నిన్న మా మదర్ కూడా అన్నారు ఇస్తారో ఇంటర్వ్యూస్ చెప్పింది చెప్పి ఇంటర్వ్యూస్ లో వాళ్ళకు బోర్ కొడుతుంటది కదా అని చెప్పేసి మా మమ్మీ అంది సో ఇప్పుడు ప్రజలకు ఎంటర్టైన్మెంట్ కావాలి మమ్మీ ఇప్పుడు మనము ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు అనుకోండి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు మేబీ అది యాంకర్ కొంచెం డిఫరెంట్ టాపిక్స్ మీద డిఫరెంట్ కాన్సెప్ట్ మీద యాంకరింగ్ చేసింది అనుకోండి సో ఒక కొత్త కంటెంట్ అనేది బయటకు వస్తుంది కొత్త నిజాలు అనేవి బయటకు వస్తాయి సో అవి జనాలు నమ్ముతారా నమ్మరా అని సెకండరీ థింగ్ ఎస్ ఇప్పుడు యా ఎంటర్టైన్మెంట్ యా ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అనేది వచ్చింది

సోషల్ పోస్ట్ ఛానల్లో క్రిటిగా ఇచ్చాను క్రిటిగా చాలా సెటరికల్ గా చేసింది ఆ అమ్మాయి నాకు తన గురించి తెలుసు అంటే ఇండస్ట్రీలో చేశాను కాబట్టి నా గురించి కూడా మీకు తెలుసా అంటే నేను తెలుస్తుంది ఫ్యూచర్లో తెలుస్తుంది ఓకే ఫ్యూచర్లో తెలుస్తుంది ఓకే నాకు జస్ట్ వన్ ఒక వన్ అవర్ చాలు మీ గురించి బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేయడానికి ఓకే ఓకే దాన్ యూ క్యాన్ మొత్తం రిపోర్ట్ వచ్చేస్తుంది మీ గురించి ఎవరీ సార్ రిపోర్ట్ వస్తుంది ఏకంగా మీరు చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ లో ఏం చేశారు కూడా వస్తుంది నాకు రిపోర్ట్

సో ఒకవేళ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అది కూడా టెన్ పర్సెంట్ మాత్రమే ఛాన్సెస్ అండ్ నా డైరెక్టర్ ఏం చెప్పాడు అంటే ఇట్లాంటి కామెడీ ప్రోగ్రామ్స్ చేయకు ఇంటర్వ్యూస్ తీసుకో నో ప్రాబ్లం ఏ డైరెక్టర్ చెప్పారు మీకు రఘురామ్ అనే డైరెక్టర్ నేను చేయబోయే మూవీ ఓకే సో కామెడీ ప్రోగ్రామ్స్ చేయకు నువ్వు వెబ్ సిరీస్ చేసుకో యాజ్ హీరో నో ప్రాబ్లమ్ అని చెప్పేసి చెప్పారు ఎందుకంటే ఇప్పుడు మనం కామెడియన్ గా జనాల్లోకి అనుకోండి సో ఇప్పుడు హీరోగా మూవీ చేస్తే జనాలు యాక్సెప్ట్ చేయరు సో అందుకని ఇప్పుడు కామెడీయన్ తో మూవీ చేశాం అనుకోండి మీ అన్నయ్య సునీల్ గారు యాజ్ ఫస్ట్ కామెడీయన్ గా నాని కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత హీరో చేస్తే ఎవరు చేయలేదు చేశారు కదా సినిమాలు కూడా చాలా చేసిన హిట్ అయ్యాయి చేసిన మూవీ హిట్ ఆ తర్వాత అన్న మంచి హిట్ ఆ తర్వాత కదా మళ్ళీ హీరో యాక్సెప్ట్ చేయరు కూడా చాలా కామెడీ ఫిల్మ్స్ చేశాడు చాలా అంటే ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ గ్యాప్ తర్వాత నాంది మూవీ ఒక సీరియస్ రోల్ చేశాడు అందులో నాంది మూవీలో మళ్ళీ ఇప్పుడు హిట్ వచ్చింది ఆల్ ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ తర్వాత అల్లర్ నరేష్ నాకు బాగా క్లోజ్ నేను అన్నాన్ని పిలుస్తాను అల్లర్ నరేష్ని సో అదే ఫైనల్లీ అసలు మీరు జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను జనాలకు ఏం మెసేజ్ ఏమి ఇవ్వనండి అంటే లాక్డౌన్ కదా సో ఈ స్టేట్ గవర్నమెంట్ పెట్టిన లాక్డౌన్ని విజయవంతం చేయండి అండ్ వీలైతే పేద ప్రజలకు కానివ్వండి మధ్యతరగతి ప్రజలకు కానివ్వండి వీళ్ళంత సహాయం చేయండి ఆర్థికంగా అయితే ఆర్థికంగా లేదంటే ఫుడ్ సప్లై చేయండి అలా హెల్ప్ అయితే చేయండి చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు బయట సో ఈవెన్ నన్ను అంటే చాలామంది యుఎస్ నుంచి కండక్ట్ అయ్యారు చాలా మంది ఫ్యాన్స్ దేనికి మేము మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాము మీరు అంటే మీ ఫ్యాన్స్ చేస్తున్నట్టుగా చేయండి అని చెప్పేసి చాలా మంది అప్రోచ్ కదా ఇండస్ట్రీలో చాలా మంది చేస్తున్నారు మీకే ఫండ్స్ ఇస్తాము చేయమన్నప్పుడు చేయడానికి ఏమైంది ఇప్పుడు మీరు చూసారు హీరో సోనూ సూద్ లోద్ చేశారు ఆల్రెడీ సోనూ సూద్ కి ముంబై హైకోర్టు నోటీసులు ఇష్యూ చేసింది ఎందుకు ఎందుకు ఇష్యూ చేసింది అంటే మీకు ఎన్ని కోట్ల మనీ ఎక్కడ నుంచి వస్తుంది మీరు ఇన్కమ్ టాక్స్ పే చేయట్లేదు అండ్ ఈ టాక్సెస్ ఉంటాయి కదా ఆ టాక్సెస్ పే చేయట్లేదు అండ్ మీరు కోవిడ్ డ్రగ్స్ ఫ్రీగా సప్లై చేస్తున్నారు మీకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి సో అవన్నీ ఎక్స్ప్లెషన్ ఇవ్వాలి వాళ్ళు రేపు హైకోర్టులో కోర్ట్లో నోటీసులు వెళ్ళా అందరికి అంటే ఆయనకు ఉండే ఆయన ఉన్నాయి కాబట్టి ఆయన దాన్ని చేస్తారు సో ఎనీవే థ్యాంక్ యూ సునిసిత్ గారు మీ వాల్యుబుల్ టైమ్ని మా వ్యూస్ కోసం కేటాయించి సరికొత్త ఎంటర్టైన్మెంట్ని సరికొత్త ఇన్ఫోని మా కి ఇచ్చారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నేనైతే ఇచ్చారు అని హోప్స్ సో కమింగ్ డేస్లో మీ ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటున్నారో మీరు యాజ్ ఎ హీరోగా రావాలి మీరు అనుకుంటున్నారు సినిమా చేయాలి అని మేబీ

నేను రికమెండ్ చేస్తాను యాంకరింగ్ ట్రైనింగ్ తీసుకోండి షూర్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఏపీ అనుకుంటా కదా మీరు సారీ ఏపీ కదా మీరు అవును మీ వాయిస్ ఎలా వస్తుంది అంటే మంచు లక్ష్మి గారు మాట్లాడతారు చూడండి సో ఆ టైప్ లో ఒకసారి చూపించండి అంటే ఇప్పుడు తెలుగుని కూడా ఇంగ్లీష్ లాగా మాట్లాడుతున్నారు మీరు నేనా ఎక్కడ మాట్లాడకుండా నార్మల్గా మాట్లాడండి తెలుగుని మాట్లాడినట్టు తెలుగు అట్లా అదే ఎలా ఒక ఒక వర్డ్ చెప్పండి నేను మాట్లాడింది అందరికీ తెలుసు మంచులక్ష్మి గారు ఎలా మాట్లాడతారు నేను మంచులక్ష్మి గురించి అడగట్లేదు నేను మాట్లాడిన పదం ఏదైతే మీకు కొంచెం సరికొత్తగా అనిపించింది అంటున్నారు కదా అది చెప్పమంటున్నాను అంటే మీరు ఈ తెలుగులో మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది ఓకే సో స్పష్టంగా రావట్లేదు సో కొంచెం ఏది స్పష్టంగా రాలేదో చెప్పగలరా కొన్ని వర్డ్స్ అదే ఏంటి స్పష్టంగా నేను మాట్లాడలేనిది ఏదైతే ఉందో ఆ పదం ఏంటి చెప్పండి నేను అది ఏదో ఏదో మాట్లాడారు ఏం మాట్లాడి చాలా మాట్లాడాను నేను మీకన్నా చాలా తక్కువ మాట్లాడాను నేను ఇంటర్వ్యూలో రైట్ మీరు అది ఒకటి ఇంప్రూవ్ చేసుకోండి హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో భువన సూర్య డెవలపర్స్ వెంచర్లో గజం కేవలం ఆరు వేల ఆరు వందలకే మీకు అర్థమవుతుందా నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ సాకారం